హాయ్ గైస్, ఎలా ఉన్నారండి అందరూ? నేను అయితే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. ఈరోజు నేను మీతో ఒక చిన్న స్పెషల్ లాగ్ షేర్ చేసుకుంటున్నాను. ఏం లాగ్ అంటే, ఈ టెంపుల్ చూస్తున్నారా, మీకే అర్థమైపోయిందా? ఎస్, విజయవాడ కనక దుర్గమ్మ గుడి అండి. సమ్మర్ హాలిడేస్ అని మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వచ్చినారండి. నెల్లూరుకి వెళ్ళి అందరం అక్కడి ప్లాన్ చేసుకొని విజయవాడ టెంపుల్కి వెళ్ళేసి వచ్చామన్నమాట. జస్ట్ అప్పటికప్పుడు అనుకున్నామండి, ఇంకా వెహికల్ మాట్లాడుకొని బయలుదేరేసాము. అందవేళ్ళనే మేము డిన్నర్ కూడా చేసాము. దాదాపు 6 to 6:30 లెవెల్ బయలుదేరామన్నమాట. ఒక 9 o'clock అప్పుడు ఒంగోలు హైవేలో కరెక్ట్గా ఒంగోలు టోల్ గేట్ దగ్గర మీకు పైనే ఒక డాబాలా కట్టున్నారండి, స్కై వ్యూ అంట హోటల్. చాలా బాగుంది డిన్నర్ అయితే. అక్కడ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి, స్పైసీగా టేస్టీగా ఉన్నాయి. అందరం ఇంక అక్కడికి వెళ్ళి ఒకసారి టేస్ట్ చూద్దామని వెళ్ళాము. చాలా బాగా నచ్చింది. వ్యూ కూడా చాలా బాగుండిందండి మీకు. దాదాపు మనకి హైవే నైట్ టైమ్స్ ఎంత బాగుంటుందో కదా చూడండి వీడియోలో, అలాగే ఉండిందనమాట. అక్కడ మేము భోంచేసుకొని ఇంకా అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరేసామన్నమాట. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను విజయవాడ టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. అందువల్ల అమ్మవారికి పసుపుంకాలు శారీ అన్నీ తీసుకొని బయలుదేరామండి. మా అక్కయ్య వాళ్ళ పాప మెట్టు పూజ చేస్తాను మొక్కుని నిండి, అందువల్ల మేము అందరం కూడా కలిసి ప్లాన్ చేసుకొని బయలుదేరేసాము. ఇంకా డిన్నర్ చేసుకొని మేము విజయవాడ చేరేపటికి దాదాపు మిడ్ నైట్ అయిపోయిందనమాట. మా అన్నయ్య ఆల్రెడీ రూమ్స్ అకామిడేషన్ అన్నీ బుక్ చేసి పెట్టేసున్నాడు, అందువల్ల మాకు ఏమి ఇష్యూ అవ్వలేదు. మార్నింగ్ 6 o'clock లేచేసి మేము పోయి మెట్టు పూజ స్టార్ట్ చేసేయాలన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచి అందరం స్నానాలన్నీ కంచేసి టెంపుల్కి బయలుదేరేసాము. ఈ టెంపుల్లో మెట్ల పూజ అయిన 2 దోవలు ఉన్నాయంట. మేము అడిగితే వాళ్ళు పాత మెట్లని అడిగాము, పాత మెట్టు పూజ చూపించారు. అక్కడే మేము స్టార్ట్ చేసాము. మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారండి, 7 అంతస్తులు ఎక్కితే ఎన్ని మెట్లు ఉంటాయి అంతే ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ ఉండవన్నారు. ఇంకో స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్లో లిఫ్ట్ కూడా ఉందండి. నడవలేని వాళ్ళంతా లిఫ్ట్లో ఎక్కేసారంటే చక్కగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. చాలా చిన్న కొండేను ఇంద్రకీలాద్రి పర్వతం మనకు తెలిసిందే కదా, చూస్తున్నాం కదా. ఇవేనండి మెట్లు పోయే స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. మొత్తం 200 to 250 మెట్లు కూడా లేవండి అక్కడ. సో మేమందరం అన్నీ రెడీ చేసుకొని పూజకి అమ్మవారికి దండం పెట్టుకొని మెట్టు పూజ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసాము. మా ఇంట్లో మా అక్కయ్యేనండి, మాకు ఏదైనా కూడా తనే ఫస్ట్ చిన్న వినాయకుడిని పెట్టి పూజ చేసేసింది. పసుపు కుంకాలు కూడా మేము అన్నీ పసుపు నీళ్ళు పోసి కలిపి పెట్టేసుకున్నాము కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి. ఒక చిన్న పద్మం లాగేసి పసుపు వినాయకుని చేసి పూజ చేసుకొని బయలుదేరేసాము. ఇంకా లేట్ చేయకుండా, ఎందుకంటే అది సమ్మర్ కదండి, ఎండ చాలా ఎక్కువగా ఉండింది విజయవాడలో. అందువల్ల మేము మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేసేసాము. సో పూజ చేసుకొని ఇంకా మెట్టు పూజ స్టార్ట్ చేయడానికి బయలుదేరేసాము. తొలి మెట్టు దగ్గర అందరూ పసుపు కుంకాలు పెట్టి కర్పూరం వెలిగించి పూజ స్టార్ట్ చేస్తారన్నమాట. మేము కూడా అక్కడ వాళ్ళందరినీ ఫాలో అయిపోయామన్నమాట. మా అక్కయ్య పాప అయితే ఏమి, నేనైతే ఏమి, మా పాప కూడా స్టార్ట్ చేసింది పూజ చేయడం. తనకి అక్కడికి వచ్చేప్పటికి నేను చేస్తానమ్మా అని చెప్పింది, సరే చేయమ్మా అని చెప్పాను. సో తొలి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా మేము కూడా పూజ స్టార్ట్ చేసేసాము. మొత్తమే 200 minutes ఉన్నాయని చెప్పాను కదండి. మ్యాక్సిమం 1.5 to 2 hours లోపల మాకు పూజ కంప్లీట్ అయిపోయింది. నాకైతే విజయవాడ అమ్మవారి గుడి భలే ఇష్టం అండి, కనక దుర్గమ్మదేవి గుడి. ఎందుకంటే నవరాత్రుల్లో అక్కడ చేసే పూజా విధానాన్నే నేను ఫాలో అవుతానన్నమాట. తప్పనిసరిగా ఏ రోజు ఏ అలంకారం ఏ నైవేద్యం పెట్టాలి అని పొద్దున్నే మనకి భక్తి టీవీలో చెప్పారు కదా, వినేసి నేను ఫాలో అయిపోతూ ఉంటాను అనమాట. సో అనుకోకుండా ఇలా అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు నేనైతే చాలా సంతోషపడ్డాను. పైకి వెళ్ళంగానే మేము 500 rupees టికెటే తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయామండి. చాలా రష్యే లేదు, బాగా అమ్మవారి దగ్గరికి పంపించారనమాట. ఎంత ఆనందం వేసిందో నాకైతే అమ్మవారిని అంత దగ్గరగా చూసేపటికి. చాలా బాగుండింది దర్శనం, చాలా బాగా జరిగిందనమాట. మాకు మెట్లకి నేను పసుపు పూస్తూ ఉండేనండి, వెనక పాప పెట్టుకుంటూ వచ్చింది. తర్వాత పాపే మొత్తం పూజ కంప్లీట్ చేసేసిందనమాట. లాస్ట్లో మళ్ళీ నేను కంటిన్యూ అయ్యాను, ఎందుకంటే మొత్తం నేను పెట్టేస్తాలేమో అనింది. సరే నేను ఓకే అనేసి మా పాప దగ్గరే కంప్లీట్ చేయించాను. మొత్తమే చాలా చిన్న మెట్లు కదా, తక్కువగానే ఉన్నాయి. అందువల్ల పాప సర్రను లాగేసింది. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కానీ మా అక్కయ్య పాప కానీ అందరు కూడా పెట్టుకుంటూ వచ్చారండి, మెట్టు పూజ చేసుకుంటూ వచ్చారు. అక్కడ చాలామంది చేస్తున్నారండి, మనం అనుకున్నాం కదా, కానీ అక్కడ చూసామంటే చాలామంది మెట్టు పూజను చేస్తున్నారు. చాలా ఈజీగా త్వరగా అయిపోయిందనమాట. లాస్ట్ మెట్టుకు వచ్చేప్పటికి నేను మళ్ళీ కొంచెం పెట్టేసి
అమ్మవారికి నమస్కారం చేసేసుకున్నాను. మిగిలిన పసుపుతో అక్కడే మొత్తము ఒక పేస్ట్ లాగా అందరూ ఒక బొమ్మలాగా ఏదో చేసేసి పెట్టేస్తున్నారండి. సో అక్కడే పెట్టేసి ఇంకా చివరి మెట్టుకి అమ్మవారికి నమస్కారం చేసేసుకున్నాం అన్నమాట. చివరి మెట్టుకి మెట్టు పూజ అయిపోయిన తర్వాత మన కాళ్ళకి పసుపు పూసుకోవాలని నాకు ఒక లేడీ చెప్పిందండి. మేము అంటే ఫాలో అయిపోయాము, ఎందుకంటే అప్పుడే మనకి ఆ మెట్టు పూజ కంప్లీట్ అయినట్టుగా చెప్తుందన్నమాట. మా అక్కయ్య మా అందరికీ కాళ్ళకి పసుపు పూసేసి ఆ పని మొత్తాన్ని కంప్లీట్ చేసేసింది. గుళ్ళో దర్శనానికి ధర్మదర్శనం 100 రూపాయల టికెట్టు, 500 రూపాయల టికెట్ ఉన్నదండి. 500 రూపాయల టికెట్ తీసుకుని మేము వెళ్ళామన్నమాట. అమ్మవారి దగ్గరికి లోపలికి పంపించారు. అమ్మవారిని అంత దగ్గర నుంచి దర్శనం చేసుకుని వచ్చామండి. నిజంగా ముందు రోజు నైట్ ఎంత లేట్ అయినా నిద్ర లేకుండా పోయినా కూడా అమ్మవారిని చూసేప్పటికీ సంతోషానికి అవధులు లేవన్నమాట. చాలా హుషారుగా దర్శనం చేసుకొని అందరం బయటకు వచ్చేసాం. ఇంకా ఈ బుడ్డోడి పేరు ధీరా, మా సిస్టర్ వాళ్ళ మనవడండి, వెరీ యాక్టివ్ బాయ్. ఇంకా అందరం అక్కడ ఫొటోస్ తీసేసుకొని టెంపుల్ బయట బయలుదేరి లిఫ్ట్లో కిందకు వచ్చేసామండి. రూమ్కి వెళ్ళి రిఫ్రెష్ అయిపోయి ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని బయలుదేరేసాం అన్నమాట. ఇంకా 2 o'clock అప్పుడు అందరం లంచ్ చేద్దామని చెప్పేసి హోటల్ మీనవాక్ రండేకి వెళ్ళాము. అక్కడ లంచ్ అయితే చాలా బాగుండిందండి, సూపర్బ్ లంచ్ నిజంగా. అందరం భోజనం చేసుకొని ఇంకా నెల్లూరుకి బయలుదేరేసాము. తిరిగి నెల్లూరుకి వచ్చేప్పటికి మాకు నైట్ 6:30 or 7 అంటే 1 day పట్టిందన్నమాట పోయి రావడానికి. ఇదండి నేను విజయవాడకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొచ్చుకొని మీతో షేర్ చేసుకున్న ఒక చిన్నలా టెంపుల్ లాగా అన్నమాట. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చింటు క్రియేషన్స్. ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, మరి బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.